భద్రం తీసుకెళ్ళిపోండి శ్రమం తప్పు చేస్తున్నావు భద్రం వెళ్ళిపోండి పేషెంట్ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు తలకి బలమైన దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్ళాడు స్పృహలోకి రావాలంటే కష్ట టైం పడుతుంది డాక్టర్ ఎంత ఖర్చైనా పడలేదు అతను కోలుకోవాలి డోంట్ వరీ వి విల్ డు అవర్ బెస్ట్ మీ ఫ్లాష్ బ్యాక్లు చూస్తుంటే ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా మీకు పెళ్లి అయ్యట్లేదు అయినా ఇన్ని రోజుల నుండి ఒకే దగ్గర కలిసి ఉంటున్నారు కనీసం మీ ఊళ్ళో పక్క పక్కనే అని కూడా తెలియదా మీకు ఎలా తెలుస్తుంది వాళ్ళిద్దరు ఇప్పుడు మాట్లాడుకుంటే కదా పోట్లాడుకోవడం తప్ప దీనికల్లా ఒకటే సొల్యూషన్ రా మీ పేరెంట్స్ తెలియకుండా ఏ గుళ్ళోనో మూడు ముళ్ళు వేస్తే సరి తర్వాత వాళ్ళే దారికి వస్తారు వద్దు జీ సార్ వద్దంటే ఎలా రా ఎవరో కోరికి కొట్టడం వల్ల ఆ ఊరు అమ్మాయి మీ ఊరు అమ్మాయి ప్రేమించుకుంటేనే అంత గొడవ చేశారు సొంత పిల్లలు ప్రేమించుకుంటే ఒప్పుకుంటారా ఒప్పుకుంటారు ఒప్పుకునేటట్టు నేను చేస్తాను అదెలా వేర్ దేర్ ఇస్ విల్ దేర్ ఇస్ ఎ వే తక్కేం కాదు పైగా ఇంగ్లీష్ ప్రవర్ బౌటి రేపు దీన్ని తీసుకెళ్తాను బాబు వస్తున్నాడు అప్పుడు ఏం చేస్తావు మరింకే దారి దొరికింది భద్ర ఎవరెవరు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఎక్కడ దిగుతున్నారు సాయిబాబా బావా తొందరగా బ్యాంక్ పని చూసుకొని గెస్ట్ హౌస్ గిరా అట్నే బావా నాకు పని ఉంది థాంక్స్ ఏ కళ్ళు కనబట్టలేదా ఏది నాయనా సాక్షాత్తు సిద్ధి సాయిబాబాను చూసినట్టు అట్టాల్సినవా మీరు మామూలు సాయిబాబా ఏంటి సార్ మరి బాబాలకి బాబా ఎవరు భాషాలకి భాష అదే ఎవరనే మీరే సార్ ఆంజనేయుడు బుల ఆంజనేయుడికి తెలియనట్లు మీరేంటో మీకు అర్థం కావట్లేదు సార్ అంతున్నాయినా నేను మీరేంటో నేను ప్రూవ్ చేస్తాను ఏమండి గురుగారు ఈయన ఎవరు గుర్తుపట్టారా సాయిబాబా గారు మీరా ఏది నాయనా నీకు కూడా తెలుసా నేనా తెలుసా మీరు నాకే కాదు ఈ హోల్ ఏపీలో మీరంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు సార్ ఏది నాయనా నేను అంత గొప్ప ఎవరో ఒక్కళ్ళు చెప్పారంటే పొరపాటు పడ్డారు అనుకోవచ్చు అందరూ పొరపాటు పడతారా ఏంటి సరే మీకోసం ఇంకొకళ్ళు అడుగుదాం ఓకేనా ఏ బాబు సాయిబాబా గారు గుర్తుపట్టాడు గుర్తుపట్టాడు మీరా నేనే నేనే మీరేంటి సార్ ఇక్కడ బ్యాంక్ వచ్చిన ఏదైనా మళ్ళీ టర్సి బ్యాంక్ రావండి సార్ డబ్బులు తీసుకుందామని ఏమైనా ఈ బ్యాంక్ లో డబ్బు వేస్తే మళ్ళీ తీయకూడదా సార్ ఇంతమంది మీ అభిమానులు మేము ఇక్కడ ఉండగా ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న అమౌంట్ కోసం మీరు బ్యాంక్ రావడం చిన్న అమౌంట్ కాదు 10 లక్షలు అయినా ముక్కు మొహం తెలియని వాళ్ళకి డబ్బులు అప్పు చెప్పకూడదనే మా బావ చెప్పేలా మేమెవరం సార్ అసలు మేమెవరమని మా అభిమానులా కదా ఆ బ్యాగ్ టోకెన్ మా చేతికి ఇచ్చి మీరు ఇలా ఫ్యాన్ కింద చల్లగా కూర్చోండి క్యాష్ కౌంటర్ దగ్గర క్యాష్ మీద తీసుకొస్తాం పదరా సార్ నాకు డౌట్ ఉంది ఏంది నాయనా మీరు ఇంత పెద్ద పబ్లిక్ ఫిగర్ కదా ఇంత ఫ్రీగా ఎలా ఉండగలుగుతున్నారు అందే ఉందిలే నాయనా ఇప్పుడైతే చొక్కా లొంగి వేసుకున్నాం గానీ రాత్రి అయితే మొత్తం పిరియే వీటితో పని లేదు మహానుభావులండి ఏంది 50 వచ్చిందా 80 నా అభిమానులు నాయనా 45 టోకన్ క్యాష్ తీసుకెళ్లారు కదయ్యా ఎంతసర్లేమంట నేను ఎప్పుడు తీసుకున్నానైనా నేను ఎవరో తెలుసినా సాయిబాబానే నేను అయ్యప్ప స్వామిలే వెళ్ళి ఎలవయ్యా మళ్ళీ మాట్లాడమంటే పోలీసులు పిలుస్తా వారిని నాయనో ఈ అభిమానం కూడా డుబ్బుస్కా నీ మొహానికి అభిమానులు ఏంట్రా నేను అదే మళ్ళీ మాట్లాడమంటే చంపేస్తాను అది ఊర్లో వాళ్ళ డబ్బురా వచ్చే 2 ఏళ్ల వరకు ఎరువుల కొరత ఉండకూడదని పైసా కూడా పెట్టించారా ఇప్పుడు నమస్తే సార్ నా పేరు రామండి ఇందాక సాయిబాబా గారిని బ్యాంక్ లో ఎవరో మోసం చేసి డబ్బులు తీసుకెళ్లిపోతుంటే చేసి కష్టపడి వాళ్ళని పట్టుకుని కొట్టి మరీ తీసుకొచ్చాను సార్ ఇవ్వండి సార్ మీ డబ్బులు నిజమే బాబు కేసు అంత కరెక్ట్ ఉంది
ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. నువ్వు చేసింది సహాయం మాత్రమే కాదు బాబు, ఊళ్ళో నా పరువు కూడా నిలబెట్టావు. బాబు నువ్వేం చేస్తుంటావు? ప్రస్తుతానికి ఏం లేదు సార్, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. అయితే నాతో మా ఊరొస్తావా? మీలాంటి మంచి మనిషి పిలవాలిగా నీ ఉన్న పనంగా వచ్చాను. మరైతే ఓ పని చేయి, ఇంటికెళ్ళి లగేజ్ తీసుకురా, ఓ గంటలో బయలుదేరదాం. ఓకే సార్. వీడేదో పొడి చేస్తానని పొద్దున్న వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఏమైందో ఏమో. వాడు చూసిరమంటే కాల్చి వచ్చే రకం. వాడి గురించి నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వచ్చేస్తాడు. డాడీ కూడా వచ్చేసారు. అయ్యో ఇంకా రామ్ రాలేదు. నమస్కారం సుబ్బారావు గారు. నమస్కారం. ఏమ్మా ఇంకా రెడీ అవ్వలేదా? నేను రెడీ డాడీ. ఓ ఇతరెవరం చూస్తున్నావా? మనవాడే, ఇక్కడి నుంచి మనతోనే ఉంటాడు. నా కూతురయ్యా, పేరు భద్ర. నమస్కారం అండి భద్రమ్మ గారు. ఈయన గాలి సుబ్బారావు గారు, లెక్చరర్. నమస్కారం అండి గాలి సుబ్బారావు గారు. ఈవిడ ఆయన భార్య, మా అమ్మాయి ఫ్రెండ్. ఏమ్మా లగేజ్ ఎక్కడ? రే బండి దిప్పరా. లగేజ్ రెడీ. అలా చూస్తారేంట్రా, లగేజ్ తీసుకెళ్లి కార్లో పెట్టండి. మీరు మా అమ్మాయిని బాగా చూసుకున్నారు. ఒరే నాయన, ఒక్కసారి వెనక్కి తిరగండి, మిమ్మల్ని ఏమన్నా చూసినట్టు ఉండదా? అరే తిరగమంటుంటా. ఏంది నాయన, ముఖాలు కనపడకుండా గుడ్లు కప్పేసుకున్నారు. మా వాడికి స్వైన్ ఫ్లూ లేండి సార్. మరి నీకేం రోగం? మా వాడికి వైరల్ ఫ్లూ అండి. నీ అమ్మ మీతో మారితే నాకు డెంగ్యూ వచ్చాడు కూడా. బాబు మనం వెళ్దాం పదా. మీరు జనాల్లో జరగబాకండి. సరే బ్యాంకుల చుట్టూ తిరుగుతావులే, వస్తామండి. మంచిదండి. వస్తుండ బావాందరూ. నిట్టా చేసి నా కొడుకు ఎవడైనా సరే వాడు ప్రాణాలతో బతకడానికి వీల్లేదు. ఈ అబ్బాయిని ఇంట్లో అందరికి పరిచయం చేయి. అట్నే బావా, చూసావా నాయనా, ఇంట్లో మన ఇంపార్టెన్స్ బావా. ఏ పని అయినా మనకు చెప్పాల్సిందే. పనోళ్ళే కాకపోతే ఇంకెవరు చెప్తారేంటి? భలే చెప్పినావు నాయన. పనోడా ముందు హారతి తీసుకోవే. పరీక్షలు ఎలా రాసావు? సూపర్ అమ్మాయి. బావునా? ఈ అబ్బాయి, ఈ అబ్బాయి రాము, హైదరాబాద్ నుంచి బావ తీసుకొచ్చాడు. ఈ ఆస్ నుంచి ఇంట్లో పనులు ఇతనే చేస్తాడు. ఇకపోతే ఈమె చెల్లెలు, రాజాబాబు గారి ఇల్లాలు, ఇంటికి మహాలక్ష్మి, పేరు భువనేశ్వరి. ఓర్ని బండబడా, ఇవన్నీ నీకట తెలుసు నాయన. మీరే కదండి చెప్పారు. నేనెప్పుడు చెప్పినా? అబ్బా చెప్పుంటావులే అన్నయ్య, నువ్వు వచ్చి హారతి తీసుకో బాబు. అరే హారతి తీసుకోమంటే కాళ్ళ మీద పడతావేంటయ్యా? కనిపించని దేవుణ్ణి పూజించే కంటే కనిపించే మీలాంటి దేవతను పూజిస్తే పుణ్యమని బతికున్నప్పుడు మా అమ్మ చెప్పింది. అంటే ఇప్పుడు? అవునండి, నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అయ్యో పాపం. అనియా బిడ్డ ఎప్పుడైనా బయలుదేరాడో ఏమో, తినడానికి ఏమన్నా ఏర్పాటు చేయి. నువ్వు వెళ్ళినాయినా రా, పరిచయం చేయడానికి ఇంకా బోల్డ్ అని క్యారెక్టర్లు ఉన్నాయి ఇంట్లో. ఏమే ఏమిడా మొగుడు, మీరే చెప్పారుగా మా ఆవిడ పేరు బ్రహ్మరాంబా, పేరుకి నేను తాలుగట్టాను గానీ ఆవిడేనా మొగుడు? కంచు టైప్ అని చెప్పలా? నేను ఎప్పుడు చెప్పినాను? చెప్పే ఉంటావులే, లేకపోతే ఆ సంగతి ఈ పిల్లడి కట్టా తెలుసుది. నీ సంగతి చెప్తా, లోపల రాయను. మా ఫ్యామిలీ మ్యాటర్ ఇప్పటిదాకా ఎవరికి తెలియకుండా లీక్ కాకుండా చూసుకుంటా వస్తున్నానే, నీకెప్పుడు చెప్పినాను నేను? మీరే చెప్పారు కదండి. నేనెప్పుడు చెప్పినాను నాయన? అబ్బా చెప్పే ఉంటావులే మావయ్య, పద. మరి వీళ్ళు
ఇందాక అన్ని నేనే చెప్పానన్నావు కదా వీళ్ళెవరో చెప్పు చూద్దాం చెప్పేదేమో సార్ వీళ్ళ ముగ్గురు మీ పిల్లలు ఇదిగో ఈ పెద్ద దాని పేరేమో త్రిష ఈ రెండో దాని పేరేమో నయంతార ఇంకి బుజ్జి దిందు చూసారు దీని పేరు ఇలియానా కరెక్ట్ గా చెప్పావు నాయనా ఇంతైతే అన్ని నేను చెప్పినట్టే థాంక్స్ నానామా పరు కాపాడినందుకు నైనా ఏంది నైనా వాళ్ళ ముద్దు పేర్లతో పాటు వాళ్ళ అసలు పేర్లు కూడా మీరే చెప్పారు నాయనా పోలేరమ్మ అండాలమ్మ లూకాలమ్మ ఇవన్నీ నేను చెప్పలేదమ్మా నేను ఎప్పుడు చెప్పినాను నాయనా ఇందాక చెప్పారు కదండి అక్కడి నుంచి ఇక్కడ దాకా నేనేం చెప్పలా నాన్నా మాసెల్ పేరు చెప్తావా ఉండు అమ్మకి చెప్తా వద్దమ్మా అమ్మ అసలు కోపంగా ఉందే ఏంటి సార్ చిన్న పిల్లలు కూడా సంగతి నీకు తెలుసు నాయనా అందరూ కలిసి కుమ్మేస్తారా అంటే పోయబో నీ ఎవరు సాల్లే అవద్దు పోయాను పోయాను నువ్వు శానా పెద్దోడయ్యా నీతో సావాసం నాకు మీ బావగారు ఏం చెప్పారు సార్ ఏం చెప్పినాడు అన్నిటిని నిర్కించమని చెప్పినాడా సార్ అందరికి పరిచయం చేయమని చెప్పారు కదా చేసే కదా ఎట్ అయిపోయింది ఇప్పుడు లోపలికి వెళ్తే ఎక్కడ ఏం పగలతో తెలదు పెట్టేసినావు కదా పిడి అది కాదు సార్ అందరినీ పరిచయం చేశారు కానీ ఏమని పరిచయం చేయలేదు బావే పరిచయం చేశాడు కదా ఆయన ముద్దులు కూతురేనే కూతురని చెప్పారు గానీ డీటెయిల్స్ అని చెప్పలేదు కదా సార్ అంటే డీటెయిల్స్ చెప్పండి ప్లీజ్ సార్ లిటిగేషన్ ఏమీ లేదు కదా భలేవారు సార్ ఒట్టు సార్ మా బావ ముద్దుల కూతురు భద్ర హైదరాబాద్ లో నోబుల్ కాలేజ్ లో చదువుకుంటుంది నోబుల్ కాలేజ్ నేను ఆడపిల్ల కాలేజ్ చదవకూడదా అది కాదు సార్ నేను కూడా అదే కాలేజ్ లో చదువుతున్నాను మీరు కూడా అదే కాలేజ్ లో చదువుతున్నారా అవునండి ఏ ఇయర్ నేను ఫైనల్ ఇయర్ నేను కూడా ఫైనల్ ఇయర్ అవునా మీదే గ్రూప్ బి గ్రూప్ సార్ నేను కూడా బి గ్రూపే సార్ ఓ మై గాడ్ మీరు ఏ బెంచ్ లో కూర్చుంటారు నేను లాస్ట్ బెంచ్ లో కూర్చుంటానండి అయ్యయ్యో నేను కూడా లాస్ట్ బెంచ్ లోనే కూర్చుంటాను అయ్యో బాబోయ్ చూసారా సార్ ఒకే కాలేజు ఒకే క్లాసు ఒకే బెంచ్ కానీ ఒకళ్ళకు చూసుకోలేదు ఎంత విచిత్రంగా ఉంది సార్ మాత్రం చాలా తేడాగా ఉంది మధ్యలో ఈ తేడా కడవడు మా బావ కొడుకునైనా పేరు పండు నీకు హా చెప్పాలో బా చెప్పాలో తర్వాత డిసైడ్ చేస్తా ముందే చెప్పు మీ ఇద్దరు ఒకే కాలేజ్ అవును ఒకే క్లాస్ అవును ఒకే బెంచ్ అవును కానీ మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేదు ఎలా అది భలే అడిగిన వాళ్ళుడా నేను ఇప్పుడు దాకా నన్ను గుమ్మింది కాదు ఇక్కడ గుమ్మ చూద్దావా ఇప్పుడు ఈ రెండు కళ్ళు నీవే కదా అవును ఒకే ముఖానికి ఉన్నాయి కదా అవును పక్క పక్కనే ఉన్నాయి కదా అవును మరి ఎప్పుడైనా ఈ రెండు కళ్ళు ఒకదాని ఒకటి చూసుకుంటామో చూడు కష్టమే కదా మరి నీ ముఖానికి ఉన్న నీ రెండు కళ్ళే ఒకదాన్ని ఒకటి చూసుకోలేకపోతే మేమిద్దరం ఎలా చూసుకుంటాం మిస్టర్ పండు ఓకే అర్థమైంది కానీ చూడు ఎనీ టైం ఎనీవేర్ ఎనీ సెంటర్ నీ మీద నాకు డౌట్ రావచ్చు మై నేమ్ ఇస్ పండు నాతో జాగ్రత్తగా ఉండు పద్మామయ్య అత్తనను కుమ్మయ్య కూడా చూడాలుడా ఏమండి సాయిబాబా గారు ఇంక చాలే అది కాదు నా రూమ్ ఎక్కడో చూపించలేదు నేను చూపిస్తాను కదా